ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లోని యాడ్స్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. మనం బ్రౌజ్ చేసినప్పుడైనా లేదంటే మన మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడైనా యాడ్స్ కనుక మనకు కనిపించినట్లయితే మనం ఖచ్చితంగా ఒక 3 స్టెప్స్ని ఫాలో అవ్వచ్చు. ఈ 3 స్టెప్స్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీ మొబైల్లో యాడ్స్ అనేవి చూడడానికి కనిపించవు. అసలు 3 స్టెప్స్ని ఫాలో అయ్యే ముందు మన మొబైల్లో అసలు యాడ్స్ ఎందుకు వస్తాయో ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏదైనా యాప్ని బయట వెబ్సైట్స్ అంటే ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటి నుండి యాడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ మొబైల్లో వైరస్ ఉంది అని మీకు డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా మేము ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశాను, సో దాన్ని ఒకసారి చెక్ చేయండి. అలాగే ప్లేస్టోర్లో మీకు చాలా రకాలైన యాప్స్ అయితే ఉంటాయి, అవి ప్లే ప్రొటెక్ట్ కానివి ఏవైతే ఉంటాయో వాటి నుండి యాడ్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ వీడియోలో చెప్పే స్టెప్స్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళలో 95% ఆఫ్ ద పీపుల్కి ఖచ్చితంగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఒకవేళ సాల్వ్ అవ్వలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ని వెబ్సైట్లకు ఏవైతే ఇచ్చారో వాటన్నిటిని రీసెట్ చేసి ఫోన్ని కూడా హార్డ్ రీసెట్ చేయండి. ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. స్టెప్ నెంబర్ 1లోకి వెళ్ళే ముందు, హలో ఫ్రెండ్స్, నా పేరు శంకర్, మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. దీంట్లో స్టెప్ 1 వచ్చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్ మీద ప్రెస్ చేయండి. సెర్చ్ బార్ మీద ప్రెస్ చేసి అక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయండి, లేదా డిఎన్ఎస్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ కనెక్షన్స్లో ప్రైవేట్ డిఎన్ఎస్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి. సో ప్రైవేట్ డిఎన్ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రొవైడర్ హోస్ట్ నేమ్ అని అడుగుతుంది. అక్కడ మీరు హోస్ట్ నేమ్ ఏమని ఇస్తారంటే dns.adguard.com అని టైప్ చేయండి. టైప్ చేసి సేవ్ చేయండి. సో సేవ్ చేసినట్లయితే మ్యాక్సిమం మీరు బ్రౌజ్ చేసేటప్పుడు ఎటువంటి యాడ్స్ అనేవి మీకు కనిపించవు. స్టెప్ నెంబర్ 2 ఏంటంటే సెట్టింగ్స్ ఓపెన్ చేసి గూగుల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. గూగుల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు యాడ్స్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్ట్ అవుట్ ఆఫ్ యాడ్స్ పర్సనలైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత యాడ్స్ బై గూగుల్ అని దాని కింద ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, దాన్ని మీరు స్క్రోల్ డౌన్ చేశారంటే కనుక మీకు ఇంపార్టెంట్ నోటీస్ పైన యాడ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అది బ్లూ కలర్లో ఉంటుంది. సో ఆ సైట్ అయితే ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాడ్ పర్సనలైజేషన్ ఇస్ ఆఫ్ అని ఉంది, దాన్ని ఎనేబుల్ చేయండి. సో దాన్ని ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే మ్యాక్సిమం గూగుల్ అనేవి మీకు యాడ్స్ అనేవి సజెస్ట్ చేయదన్నమాట. ఏ వెబ్సైట్ నుండి అయినా మ్యాక్సిమం ఈ 2 స్టెప్స్లోనే మీకు యాడ్స్ అనేవి రావు. ఇంకా 3rd స్టెప్ ఏంటంటే ఎవరికైతే ఎక్కువ క్రోమ్ నుండి యాడ్స్ వస్తాయో వాళ్ళు ఒకసారి క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేసి అక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కిందన మీకు సైట్ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే యాడ్స్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి అది మీకు ఆన్లో ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఆన్లో ఉంటే ఏం జరుగుతుందంటే యాడ్స్ అనేవి మీరు పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. సో ఆఫ్ చేసినట్లయితే మీకు యాడ్స్ పర్మిషన్ని ఆఫ్ చేసినట్టు అవుతుంది. సో మ్యాక్సిమం దీంట్లో యాడ్స్ అనేవి రావు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఒకవేళ ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తెలిసిందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.